ఎందుకంటే ఆయనకి 70 ఏళ్ల వయసు వచ్చింది. 45 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయన సమకాలికుడు. 70 రాలేదండి అయ్యా. సమకాలికుడు కొడుకు ముఖ్యమంత్రి అయితే సలహాలు ఇవ్వాల్సింది పోయి ఆయన సాక్షిలో అన్ని ఈనాడు పాంప్లెట్ లో కూడా యాడ్ ఇస్తాను రైతులకి, ఎక్కడన్నా ఒక పైసా తక్కువైన టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కు ఫోన్ చేసి రైతులు అమ్ముకోండి అని చెప్తే అది గాలికి వదిలేశాడు అధ్యక్ష. అదిలే సాక్షి అవినీతి పేపర్ అంటాడు, సాక్షిని ఎవరో నంబర్ అంటాడు. ఈయన హెరిటేజ్ లాగా దొంగ, ఈయన ట్రేడర్ అధ్యక్ష, ఈయన రైతు కాదు. రైతుల్ని మోసం చేసి తక్కువ రేట్లు కొని మరి రిటైర్ గా హెరిటేజ్ అమ్ముకొని కోటాను కోట్లు పడుగులెత్తాడంటే దొంగ ముఖ్యమంత్రి అధ్యక్ష. ఈయన ఈయన దగ్గర చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఈయన మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలి, మాకు ఆదర్శంగా ఉండాలి. కానీ మాతో తిట్లు తినే పరిస్థితిలో ఆయన ఉన్నాడంటే ఆయన సిగ్గుచేట అధ్యక్ష.